హాయ్ వెల్కమ్ టు యోయో టీవీ తెలంగాణలో కాంగ్రెస్ దూకుడికి కళ్ళెం వేసేందుకు బీఆర్ఎస్తో పాటు ఎంఐఎం పార్టీ సిద్ధమైంది ఇటీవల హస్తం పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలతో ఆ పార్టీకి ప్రజల్లో ఓటు బ్యాంకు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది ఇది గమనించిన అధికార పార్టీ ఎంఐఎం పార్టీలు అలర్ట్ అయ్యాయి ఎన్నికల దగ్గర పడుతుండటంతో ముస్లిం ఓట్లు కాంగ్రెస్ పార్టీకి మళ్లకుండా ఉండేందుకు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశాయి రేవంత్ ఆర్ఎస్ఎస్ భావాజలం కలిగిన వ్యక్తి అని ఎంఐఎం ముఖ్య నేతలు అసదుద్దీన్ అలాగే అక్బరుద్దీన్ ఇటీవల మండిపడ్డారు గతంలో కాంగ్రెస్కు వరుసగా మద్దతు తెలిపిన ఎంఐఎం ఇటీవల రూటు మార్చింది తమకు తగిన ప్రాధాన్యత ఇవ్వడంతో ఈసారి తాము పోటీ చేయని స్థానాల్లో కేసీఆర్కు మద్దతు ఇవ్వాలని ఇటీవల అసదుద్దీన్ బహిరంగ సభలో చెబుతూ వస్తున్నారు ఇక బీజేపీ బీఆర్ఎస్ ఎంఐఎం ఒకటే అని కాంగ్రెస్ ఆరోపిస్తూ వస్తుంది రాష్ట్ర ముస్లిం జనాభా నలభై లక్షల వరకు ఉంటుందని అంచనా హైదరాబాద్తో పాటు నిజామాబాద్ ఆదిలాబాద్ నల్గొండ మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాల్లో ముస్లిం ఓటర్లు అధికంగా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై నుంచి నలభై సెగ్మెంట్లలో నిర్మాణాత్మకంగా వీరి ఓట్లు ఉన్నాయి దీంతో కాంగ్రెస్ పార్టీకి ముస్లిం ఓటర్లకు దూరం చేయాలని బీఆర్ఎస్ ఎంఐఎం స్కెచ్ వేశాయి తమ పార్టీ ముస్లింలకు చేసిన అభివృద్ధి సైట్ చేసి మరీ రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ టార్గెట్ చేసింది కేసీఆర్ కూతురు పట్ల బీజేపీ సాఫ్ట్ వైకర్తో ఈ రెండు పార్టీలు ఒకటే అనే అనుమానం ముస్లిం ఓటర్లలో బలంగా ఉంది దీన్ని గమనించే రెండు పార్టీలు కాంగ్రెస్ టార్గెట్ గా తమ ఎదురుదాడికి పదును పెట్టాయి టీపీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టిన నాటి నుంచి కాంగ్రెస్ వరుసగా తన గ్రాఫ్ పెంచుకుంటోంది ఇక ఇటీవల ఆరు గ్యారంటీల ప్రకటనతో కాంగ్రెస్ పార్టీలో ముఖ్య నేతలు చేరడం నల్గొండ ఖమ్మం మహబూబ్ నగర్లో కాంగ్రెస్ రోజురోజుకి బలోపేతం కావడం ఈ మూడు జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేస్తే అధికారం నల్లేరు మీద నడకే అని హస్తం పార్టీ భావిస్తోంది దీంతో ఈ విషయాలను నిశ్చితంగా పరిశీలించి కారు పార్టీ మిత్రపక్షాన్ని సైతం అలర్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీపై మాటల దాడి చేయడంతో ముస్లిం ఓటర్లకు తమ వైపునకు తిప్పుకోగలిగితే సానుకూల ఫలితాలు వస్తాయని ఈ రెండు పార్టీలు భావిస్తున్నాయి ఇక బీజేపీ విధానాలతో గుర్రుగా ఉన్న ముస్లిం ఓటర్లు బీఆర్ఎస్ కాషాయం పార్టీతో మిలాఖాత్ అయిందనే భావనలో ఉన్నారు దీంతో ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ని ఎంచుకునే అవకాశం ఉన్నందునే కారు పతంగి పార్టీలు టీపీసీసీ చీఫ్ను టార్గెట్ చేశాయని పొలిటికల్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు మంత్రి కేటీఆర్ సైతం ఇటీవలే రేవంత్పై విమర్శలకు పదును పెడుతున్నారు సభ ఏదైనా రేవంత్ ప్రస్తావన ఉండేలా ఆయన బీజేపీ వ్యక్తి అని ప్రజల్లో మెసేజ్ వెళ్లేలా స్పీచ్లు ఇస్తున్నారు గాంధీభవన్లో గాడ్సేను కూర్చోబెట్టారని ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న వ్యక్తిని పిసిసి చీఫ్ ఎలా చేస్తారంటూ పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ సోనియా గాంధీకి లేఖ రాశారని మంత్రి కేటీఆర్ తరచూ ప్రస్తావిస్తున్నారు రేవంత్ రెడ్డిపై ఆర్ఎస్ఎస్ ముద్రను గట్టిగా వేయగలిగితే ముస్లిం ఓటర్లు కాంగ్రెస్ పార్టీ వైపు మళ్లరని మిత్రపక్ష పార్టీలు బలంగా విశ్వసిస్తున్నాయి ఇందులో భాగంగా పథకం ప్రకారమే రేవంత్ రెడ్డిపై ఆర్ఎస్ఎస్ ముద్ర వేయాలని తద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందాలని భావిస్తున్నారు మరి బీఆర్ఎస్ మజ్లిస్ వేసిన ఎత్తులు ఏ మేరకు ఫలిస్తాయి ముస్లిం ఓటర్లు ఎవరికి బాసటగా నిలుస్తారనేది తెలియాలంటే ఎన్నికల వరకు ఆగాల్సిందే